हाई अंडी अंदर की नमस्कार वेलकम बैक टू मा अत्तम वंटल एंड ब्लॉग्स नेनु मी लक्ष्मी इवाल्टि वीडियो लो वच्चेसी वेज बिर्यानी पदि निमिषाल्लो चाला सिंपल गा एला रेडी चेसुकोवालो ई वीडियोलो मनं चूद्दामु ई वेज बिर्यानी चेयडं चाला कष्टमैन पनि एं कादंडि इंट्लो उन्न कूरगायलतोने चाला सुलभंगा एला रेडी चेसुकोवालो ई वीडियोलो मनं चूद्दामु ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ ని పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో నాలుగు లవంగాలు కొన్ని మరాఠీ మొగ్గలను మూడు యాలకులను జాపత్రి कसूरी मेथी दालचीनी चेक्का बिर्यानी आकुलु नालुगु वेसुकोनी वीटिनी बागा फ्राई चेसुकोवाली इप्पुडु अंदुलोकी कोन्नि जीडिपप्पुलनु कूडा वेसुकोनी ओकसारि अन्नि मिक्स चेसुकोवाली फ्रेंड्स इवन्नी बागा फ्राई अय्ये वरकु इला मिक्स चेसुकुंटू उंडाली इप्पुडु अंदुलो पोडवुगा कट चेसि उंचुकुन्न उल्लिपाय मुक्कल्नि वेसुकोवाली అలాగే నాలుగు పచ్చి మిర్చిని వేసుకోవాలి బంగాల్ దుంప ముక్కల్ని కొన్ని వేసుకోవాలి క్యారెట్ ముక్కల్ని అదే విధంగా కొన్ని టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఫైనల్లీ కొద్దిగా పుదీనాని వేసుకొని వీటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీ దగ్గర ఎటువంటి కూరగాయలు ఉన్నా అవన్నీ వేసుకొని ఇలా వెజిటబుల్ బిర్యానీని చాలా సింపుల్ గా రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా ఇవన్నీ మగ్గే వరకు ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఉంచాలి మీడియం ఫ్లేమ్ లో ఇప్పుడు అందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి అది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ కూరగాయ ముక్కలన్నీ బాగా మగ్గే వరకు ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉంచి అవి మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా కూరగాయ ముక్కలన్నీ మగ్గిపోయాయి ఇప్పుడు అందులోకి టేస్ట్ కి సరిపడా salt ని వేసుకోవాలి salt వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో నేను 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ ని తీసుకున్నాను ఈ కొలత ప్రకారంగా తీసుకుంటే మనకు బిర్యానీ అనేది చాలా పలుకుగా చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఈ కొలతలను తీసుకోండి ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అందులోకి మనం ముందుగా నానబెట్టుకొని వడకట్టుకున్న బియ్యాన్ని ఈ వాటర్ లో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ వెజిటబుల్ బిర్యానీలోకి కలియా కాని సాంబార్ తో కాని టేస్ట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఇలా మీడియం ఫ్లేమ్ లో ఉంచాలి చూసారు కదా 3 విజిల్స్ వచ్చాయి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒకసారి ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో యమ్మీ యమ్మీగా చాలా టేస్టీగా వెజిటబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది కదా ఇలా ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ చూసారు కదా వెజ్ బిర్యానీ కుక్కర్ లో చాలా సులభంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడున్న బిజీ లైఫ్ లో అన్నం పప్పు కూరల్లా చేసుకోవడం కుదరకపోవచ్చు ఇలాంటి టైం లో ఇలా ఫాస్ట్ ఫాస్ట్ గా చేసుకొని చాలా టేస్టీగా తినేయొచ్చు ఫ్రెండ్స్ వెజ్ బిర్యానీని ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో చెప్పండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి